హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరు అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. అండ్ ఈరోజు నేను మీకు మార్నింగ్ వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈరోజు అయితే నేను ఇక్కడ రాగిపిండి వేసానండి. దోశ, ఇడ్లీ ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈరోజు నేను ఇక్కడ దోశ ప్రిపేర్ చేస్తున్నానండి. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఈరోజు అయితే మేము ఒక ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్తున్నాము. సో వచ్చిన తర్వాత మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను ఏంటి అనేది. ముందుగా అయితే నేను ఇక్కడ చిన్నపిల్లలకి బాగా యూజ్ అయ్యే ప్రోడక్ట్ అండి, ఎటువంటి కెమికల్స్ లేని ప్రోడక్ట్ ఒకటి చూపిస్తాను. సో ఇదేంటంటే మమాయత్ వాళ్ళదండి, మిల్కీ సాఫ్ట్ బాడీ లోషన్ ఫర్ బేబీస్. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఓట్స్, మిల్క్ తోటి దీన్ని ప్రిపేర్ చేశారు. ఇది 24 అవర్స్ మనకి మాయిశ్చర్గా ఉంచుతుందండి మన బాడీని. అలాగే ఇది సర్టిఫైడ్ టాక్సిన్ ఫ్రీ, మేడ్ సేఫ్ సర్టిఫైడ్ కంపెనీ అండి. డెర్మటాక్సికాలజీ టెస్టెడ్, అలాగే పిహెచ్ బ్యాలెన్స్. మేడ్ సేఫ్ సర్టిఫై అంటే ఏమి లేదండి, ఇందులో ఎటువంటి టాక్సిన్స్ లేవు అని ఒక సర్టిఫికేట్ ఇస్తారనమాట, ప్రూఫ్ అనమాట మనకు అది. సో ఇది కంటెంట్ అంటే ఈ నెట్ కంటెంట్ వచ్చేసి 400 ml బాటిల్ అండి. ఇది న్యూ బోర్న్ బేబీస్ దగ్గర నుంచి యూస్ చేయొచ్చు, అంటే 0+ years దగ్గర నుంచి యూస్ చేయొచ్చు. ఇది మన పిల్లల స్కిన్ని సాఫ్ట్గా ఉంచుతుందండి, అలాగే డీప్లీ నరిష్ చేస్తుంది. అండ్ ఇది మెయిన్గా ఇందులో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. మన పిల్లలకి అంటే స్కిన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, వాళ్ళకి త్వరగా డ్రై అయిపోవడం, ఎలర్జీస్ అలా వస్తూ ఉంటాయి కదా. సో మీకు చిన్న డార్క్ స్పాట్స్ ఉన్నా కూడా ఇది నిదానంగా ఆ డార్క్ స్పాట్స్ని కూడా రెడ్యూస్ చేస్తుంది. అండ్ మమాయత్ అంతా కూడా మనకి ప్లాస్టిక్ పాజిటివ్ అండి, అంటే వీళ్ళు ఎంత ప్లాస్టిక్ని అయితే యూస్ చేస్తారో అంతకన్నా ఎక్కువ ప్లాస్టిక్ని రీసైకిల్ చేస్తారు. అలాగే మనం మమాయత్ ప్రోడక్ట్స్ ఏమైనా మమాయత్ వెబ్సైట్ నుంచి కానీ యాప్ నుంచి కనుక తీసుకున్నట్టయితే వీళ్ళు ప్రతి పర్చేస్కి ఒక ప్లాంట్ అయితే వేస్తారండి, అది మనకి లింక్ కూడా ఇస్తారు దాని లొకేషన్ అనేది. సో ఇది ప్లాంట్ ఇనిషియేటివ్ అన్నమాట. సో ప్రోడక్ట్స్ అయితే చాలా బాగుంటాయండి. ఇది నేను ప్రమోషన్ అని చెప్పటం లేదు, నేను పాపకైతే ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాను కదా రెగ్యులర్గా. సోప్స్, లోషన్స్, షాంపూ అన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చుతున్నాయి. అండ్ ఇది మీకు టెక్స్చర్ చూపిస్తాను చూడండి, అసలు చాలా లైట్గా ఉందన్నమాట. మీకు చూడడానికి ఇప్పుడు పిక్లో థిక్గా కనిపిస్తుందా, వన్స్ నేను అప్లై చేయడం స్టార్ట్ చేసిన తర్వాత చాలా అంటే చాలా లైట్గా ఉందండి. అండ్ ఎక్కువ మనకి ఘాటుగా రావడం కానీ అలా ఏమీ లేదు. ఇప్పుడు పాప స్కిన్ అయితే డ్రై అయిపోయింది, సో నేను దాని మీద అప్లై చేస్తున్నాను. చాలా బాగుందండి. జస్ట్ మనం అంటే టెక్స్చర్ కూడా ఏంటంటే మనకి హెవీగా గ్రీజీగా ఉన్నట్టు లేకుండా లైట్గా ఉందన్నమాట, త్వరగా స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతుంది. మీరు ఈ ప్రోడక్ట్ పర్చేస్ చేయాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉంటాయి చూడండి. ఇది మనకి మమాయత్ వెబ్సైట్లో, అలాగే మమాయత్ యాప్లో, నెక్స్ట్ అమెజాన్లో, ఫస్ట్ క్రైలో, పర్పుల్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ బోత్ కిడ్స్ ప్రోడక్ట్స్ అండ్ అడల్ట్ ప్రోడక్ట్స్ రెండు కూడా అవైలబుల్గా ఉంటాయండి. అండ్ నైకాలో కూడా అవైలబుల్గా ఉంటుంది. మీకు ఒక కూపన్ కోడ్ ఇస్తానండి, Revathi2022, మీకు స్క్రీన్ మీద కూడా ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఈ కూపన్ కోడ్ కనుక మీరు యూస్ చేసినట్టయితే మీకు అక్కడ ఉండే ప్రైస్ కన్నా ఎక్స్ట్రాగా 20% ఆఫర్ వస్తుంది. అది మమాయత్ వెబ్సైట్లో కావచ్చు, మమాయత్ యాప్లో అయినా సరే మీకు 20% ఆఫర్ వస్తుంది. మీకు కనుక నచ్చితే తీసుకోవాలనుకుంటే కింద లింక్స్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నా ఫ్రెండ్స్, మీరు అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. అండ్ ఇప్పుడే ఈరోజు నేను స్కూల్కి వెళ్ళేసి వచ్చాను పాప అడ్మిషన్ కోసము. బట్ ఏంటంటే పని అవ్వలేదు అనమాట, నెక్స్ట్ మండే రమ్మన్నారు. ఈ లోపల నేను పాపని కొంచెం ప్రిపేర్ చేయాలి, ఇంటర్వ్యూ ఉంటుందంట. నేనైతే అనుకోలేదు ఇంటర్వ్యూ చేస్తారు అండ్ ఇంకా ఫ్రూట్స్ సంథింగ్ ఏవేవో అడుగుతారంట. మరి పాప అంటే నాకు కొంచెం టెన్షన్ వస్తుందండి. 2 డేస్ ఉంది కాబట్టి దాన్ని కొంచెం ట్రైన్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ ఎంతవరకు ట్రైన్ చేస్తాను చెప్పండి. 2 డేస్లో కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది, అంటే సీట్ వస్తే బాగుండు అన్న ఫీలింగ్ అనమాట. అంటే తను ఒక్కోసారి బాగా చెప్తుందండి, ఒక్కోసారి ఏంటంటే అసలు నాకు ఏం తెలియదు అన్నట్టు బిహేవ్ చేస్తుంది అనమాట. అంటే మెయిన్గా కొత్త వాళ్ళకంటే అస్సలు చెప్పదు, పాత వాళ్ళకన్నా కొంచెం సమాధానం చెప్తుంది. సో ఇప్పుడు చెప్తుందా లేదా, వాళ్ళు కొత్త వాళ్ళు కదా, అందులో ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. పాపకు వచ్చేసి అసలు ఇంగ్లీష్ రాదు, వాళ్ళకైతే అస్సలు తెలుగు రాదంట, కన్నడ ఆర్ ఇంగ్లీష్. సో మాకు కన్నడ రాదు అండ్ పాపకు తెలుగే సరిగ్గా రావట్లేదు. బట్ ఇంగ్లీష్ అంటే నేను ఇంక 2 డేస్ ట్రై చేయాలి, ఇంకా దేవుడు దయ అన్నమాట, వస్తుందో లేదో అప్పుడు చూడాలి. వచ్చేసరికి 12:30 అయిందండి. ఇప్పుడు వచ్చేసి నేను చికెన్ పులావ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది నార్మల్ ప్రాసెస్ అండి, ఇంతకుముందు కూడా నేను మీకు చూపించున్నాను, అందుకని ఇప్పుడు ఎలా చేస్తున్నానని షేర్ చేయట్లేదు. కుదిరితే చిన్న చిన్న క్లిప్స్ అనేవి యాడ్ చేస్తాను. సో అదనమాట ఇంపార్టెంట్ పని. అండ్ అది వచ్చేసిన తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ నేను ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా వాళ్ళు లేకపోయేసరికి త్వరగానే వచ్చేసాము. సో ఇక్కడ నేను చికెన్ పులావ్ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా చికెన్ కడిగి వాష్ చేసి పెట్టేసుకున్నాను, తర్వాత
నార్మల్ ప్రాసెస్ అండి, అందుకనే నేను మీకు క్లియర్గా చూపించట్లేదు. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిందనమాట. నేను నా దగ్గర ఉండే చిన్న రోల్ తోటి అల్లం వెల్లుల్లి అనేది క్రష్ చేసేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడైతే నార్మల్ ఆయిల్లో మసాలా దినుసులు వేసేసుకుని, తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేయలేదండి, పాప మళ్ళీ తినాలి కదా అని చెప్పేసి, అండ్ కొత్తిమీర పుదీనా వేసేసాను. అండ్ నెక్స్ట్ చికెన్ కూడా వేసేసి అది కొంచెం మనకి కుక్ అయిన దాని తర్వాత ఇక్కడ కొంచెం పెరుగు యాడ్ చేశానండి గ్రేవీ కోసం. సో పెరుగు యాడ్ చేసుకొని తర్వాత వచ్చేసి వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను సరిపడ. ఇక్కడ బాస్మతి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకున్నానండి. హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత ఈ బాస్మతి రైస్ అనేవి అందులో యాడ్ చేసుకున్నాను. సో 1కి నేను 1 కప్ తీసుకున్నానంటే అందుకే 2 యాడ్ చేసుకుంటాం కదా నార్మల్గా, దీనికి 1 3/4 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈసారి అయితే నాకు కరెక్ట్గా వచ్చిందనమాట. సో లంచ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఈ చికెన్ పులావ్ అని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రైటా ప్రిపేర్ చేశాను, అండ్ గోంగూర పచ్చడి ఊరగాయ ఉందన్నమాట. సో అది కూడా పెట్టుకున్నాను. మనకి ఏదైనా పులావ్లోకి గోంగూర అంటే ఊరగాయ కన్నా కూడా మనం డైరెక్ట్గా తెచ్చుకొని చేసుకుంటే సూపర్ ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టం ఈ కాంబినేషన్. బట్ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కసారి దొరుకుతుంది, ఒక్కొక్కసారి దొరకదు, ఒకవేళ ఉన్నా కూడా ఫ్రెష్గా ఉండదు. అండ్ నేను ఈసారి ఊరి నుంచి కూడా తీసుకురలేదన్నమాట, బయట తీసుకున్న పికిల్. పర్లేదన్నమాట, బాగానే ఉంది. సో ఇట్లా లేట్ అయిపోయినప్పుడు ఇలాంటి డిషెస్ చాలా బాగుంటాయండి. 1 pot రెసిపీస్ అంటాం కదా, మనకి సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ అయితే మేము లంచ్ తినేసేసాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బెడ్ ఉంది కదండి, ఈ బెడ్రూమ్ మీకు చూపిస్తున్నాను. చాలామంది హోమ్ టూర్ అడుగుతున్నారు, కిచెన్ టూర్ అడుగుతున్నారు. సో పెద్దగా ఏమి ఉండదండి, నార్మల్గా ఉంటుంది, బట్ అయినా చూపించమంటున్నారు. సో షేర్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి యాక్చువల్గా అయితే మాది ఇప్పుడు ప్రజెంట్ 2 BHK అనమాట. ఇందులో ఒక ప్లేస్ నాకు బాగా నచ్చిందండి, ఇప్పుడు మీకు చైర్స్ వేసుకొని చూపించాను కదా, అలా మంచిగా స్పేస్గా ఉందన్నమాట. స్పేసియస్గా ఉండేసరికి నేను ఈ రూమ్లో బెడ్రూమ్ చేసుకుంటే బాగుందని చెప్పేసి ఇక్కడ వేశాను. బట్ వాస్తు ప్రకారం ఏంటంటే అంటే మెయిన్ రూమ్ వదిలేసి ఇలా ఇంకొక రూమ్లో ఉండకూడదంట. నాకైతే వాస్తుపరంగా అంత తెలియదండి, కొంచెం కొంచెమే తెలుసు. అంటే కొన్ని అయితే ఫాలో అవుతా కానీ కొన్ని ఫాలో అవును అనమాట, అంతే. సో ఇక్కడ ఇది మేము చేంజ్ చేస్తున్నాం, అన్నీ కూడా తీసి పెడుతున్నాను. ఇక్కడ మ్యాటర్స్ తీద్దాం అనుకున్నాను బట్ నా వల్ల కాలేదు, నా హస్బెండ్కి వదిలేశాను అనమాట, పక్కన పెట్టేసి వచ్చేసాను. అంటే ఇక్కడ ఇంకో రూమ్ ఉందన్నాను కదా, ఈ రూమ్లో తను ఆఫీస్ రూమ్గా చేసుకున్నారు. సో దాన్ని ఏంటంటే అందులో రూమ్లో ఉన్న టేబుల్స్, ఆఫీస్ చైర్స్ అన్నీ ఫస్ట్ అయితే బయట పెట్టేశాము. అది పెట్టేసిన తర్వాత ఇక్కడ బెడ్ కూడా ఏంటంటే మేము ఇక్కడికి వచ్చి ఒక 1 month 2 months తర్వాత ఆ రూమ్లో షిఫ్ట్ చేసుకున్నాం అనమాట. సో ఈ మంత్ ఇక్కడ ఉన్నింది కాబట్టి ఇది మళ్ళీ కొంచెం బూజు పట్టినట్టుగా అలా అయిపోయిందండి. అందులో అప్పుడు బాగా వర్షాలు ఉన్నాయి కదా మేము హౌస్ షిఫ్ట్ అయినప్పుడు, సో లైట్గా అనిపించింది. నేను ఒకసారి మళ్ళీ క్లీన్ చేస్తున్నాను. మళ్ళీ వన్స్ వెళ్ళిపోయి ఫిట్ చేసేసామంటే క్లీనింగ్ అనేది తక్కువైపోతుంది అనమాట లోపల పక్క. సో నేను అది క్లీన్ చేసేసి ఇంకా నేను మా హస్బెండే ఈ రూమ్లో నుంచి ఆ రూమ్లోకి షిఫ్ట్ చేస్తున్నాం అనమాట. అంతా క్లీన్ చేసుకొని వచ్చేసరికి అసలు చాలా టైం అయిపోయిందండి. అసలు మళ్ళీ కొత్తగా మనం హౌస్లోకి జాయిన్ అయినట్టే అంత పని పడిపోయిందనమాట. అంటే మళ్ళీ దుమ్మంతా ఉంటుంది కదా, సో అదంతా క్లీన్ చేసుకొని ఈ రూము ఆ రూము అసలు చాలా పని పడిపోయింది. ఒకేసారి పెట్టేసుకొని ఉంటే బాగుండు అనిపించింది. సో ఇక్కడ వచ్చి దాన్ని ఫిట్ చేసేస్తున్నారు. నేను లోపల వచ్చేసి న్యూస్ పేపర్స్ వేశానండి, అండ్ నెఫ్థలిన్ బాల్స్ కూడా వేశానమాట, కొంచెం బొద్దింకులు అవి రాకుండా ఉంటాయి ఆ స్మెల్కి అని చెప్పేసి. అండ్ ఇక్కడ మాకు బెడ్ పైనే విండో వస్తుంది, విండో ఓపెన్ చేస్తే ఏంటంటే పక్క ఇండ్లు కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఏదో వర్క్ జరుగుతుంది అనమాట, వాళ్ళు రీమోడలింగ్ చేస్తున్నారు. సో విండోస్ అయితే ఎప్పుడు క్లోజ్లోనే ఉండాలి. ఈ వర్షాల వల్ల ఏంటంటే అంతా కూడా గట్టిగా అయిపోయాయండి, అస్సలు పడట్లేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా కర్టన్స్ వేయాలి. ప్రజెంట్ అయితే కర్టన్స్ లేదు ఈ అంటే ఈ హౌస్లో ఎక్కువ విండోస్ ఉన్నాయి అండ్ పొడు ఉన్నాయన్నమాట. సో నా దగ్గర ఉండే కర్టన్స్ ఈ లెంత్ వరకు వస్తుంది. ఇక్కడ నేను 7 feet కర్టన్స్ తీసుకోవాల్సి వస్తుంది, కింద వరకు వస్తుంది, మినిమం 6 feet కావాలండి. నార్మల్ విండోస్ ఏంటంటే 5 feet ఉంటుంది కదా, అస్సలు సరిపోవట్లేదు అనమాట. కింద మనకి జానా పైన మిగులుతుంది. సో క్లాత్ తెచ్చానా, స్టిచ్ చేయించాలి, ఏదో ఒకటి చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను బెడ్ వేసేసాను, అండ్ దుప్పట్లు అన్నీ కూడా సర్ది పెట్టేస్తున్నాను. మాకు టోటల్గా ఇదంతా క్లీన్ చేసి చేసుకునేసరికి హాఫ్ డే పట్టిందండి. లంచ్ అయిపోయిన వెంటనే స్టార్ట్ చేస్తే ఈవినింగ్ అయ్యేసరికి ఇలా ఇంత టైం పట్టిందనమాట. బెడ్ సెట్ చేసాము, అలాగే ఆఫీస్ రూమ్ కూడా సెట్ చేసేసాము. సో మీలో ఎంతమంది ఫాలో అవుతారు వాస్తు ఇవన్నీ కూడా నాకు ఒకసారి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎంటర్టైన్ చేస్తున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.